Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎందుకంటే మీ అందరూ కూడా గమనించాలి. ఇదే ఈనాడులో మొన్ననే అనుకుంటారు, రెండు రోజుల కిందటే చూసా జీవి రావట. ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరబ్బా ఈయన ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే, ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి మా వాళ్ళని అడిగితే, సిఏగా చార్టెడ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది. చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి ఆయన ఒక ఆర్థిక నిపుణుడు కింద దాన్ని చూపిస్తూ, ఒక పెద్ద ఆర్థిక వెత్త కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. ఈనాడు రాస్తారు. ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు. రాష్ట్రం దివాలా తీస్తా ఉందట, అప్పులు పాలవుతా ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఇదో ఇటువంటి సీఏ నుంచి డిబార్ అయిపోయినోడిని, ఇటువంటి వ్యక్తిని ఉన్నా ఒకరిని తీసుకొస్తారు, ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, ఆయనకు ఒక ప్రొజెక్షన్, ఈయన ఒక ఆర్థిక వ్యక్త అని చెప్పి ప్రొజెక్షన్ ఆయన నోట్లో నుంచి ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటలు, వీళ్ళు రేపు పొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థిక వేత్తల నుంచి తెప్పిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థిక వేత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రామోజీరావు గారి పురుగులు పట్టిన బుర్రలో నుంచి వీళ్ళందరూ కూడా పుడతారు. చివరికి ఈ ఆర్థిక వేత్తలు ఎలా ఉన్నారు అని చెప్పి చూస్తే, ఒక్కసారి గూగుల్ చేస్తే ఈ జీవి రావు గురించి చూస్తే, ఈ మనిషి సినిమా రికార్డులకు డాన్సులు, సినిమా రికార్డులకు పాటలు పాడుతూ ఉన్నాడు. ఇటువంటి యాక్టర్లను ఆర్థిక వెత్తల కింద చూపిస్తూ ఇవన్నీ కూడా మన గూగుల్లోను ఫేస్బుక్లోను ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగే ఈ బాబు, ఈ రామోజీరావు, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5 వీళ్ళందరూ కూడా ఎందరెందరో విశ్లేషకులను పుట్టించేస్తారు. వాళ్ళందరినీ కూడా ఆర్థిక వేత్తల కింద వీళ్ళందరినీ ప్రొజెక్షన్ చేస్తారు. ఆర్థిక వేత్తలు ఒక్కరే సరిపోరు అని చెప్పి వీళ్ళందరినీ కూడా రాజ్యాంగ న్యాయ నిపుణులు కూడా అని చెప్పి వీళ్ళందరినీ కూడా అంటారు. వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మేధావుల సంఘాలని, వీళ్ళందరూ కూడా సర్పంచుల సంఘాలని, ఏది పడితే అది వీళ్ళందరికీ కూడా ఒక ఒక ట్యాగ్ కూడా ఇస్తారు. ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఎందుకు వాడుకుంటారో తెలుసా? వీళ్ళ నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించడానికి, వీళ్ళ నోట్లో నుంచి ప్రజలను మోసం చేసేందుకు వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు.